తర్వాత కొడలూరు మండలం నుంచి మరి ఈరోజు ఇబ్బందులు అత్యవసర పరిస్థితుల్లో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవల్ని ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళటము, పేషెంట్లని మెడ్రాస్ తీసుకెళ్ళటము, పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి స్థానికంగా కూడా ఇమీడియట్ గా వైద్యం సౌకర్యం అందించే దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు పేద వర్గాల ప్రజలకి ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య సేవల కోసం ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవల్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రతి కుటుంబానికి కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించాలా, 2.5 లక్షల రూపాయల వరకు కుటుంబానికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు తెలియజేసే ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ పేదల పరిచయం ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇది కాకుండా ఈరోజు అనేక సందర్భాల్లో ప్రజలు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చికిత్స పొందేటువంటి నిమిత్తం ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆదుకోవాలని మా దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆఫీస్కి పంపించి తద్వారా ఈరోజు ఈ నెలలోనే దాదాపు 80 మంది పైచెరుకు 65 లక్షల రూపాయల పైచెరుకు ఈరోజు మన ఒక్కొక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగిందంటే ఇది మాత్రం విషయం కాదు. గొప్ప మనసుతో ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల పేద వర్గాన్ని ఆదుకోరా, అండగా ఉండాలా, వాళ్ళ వైద్య ఖర్చులు కనీసం కొంతవరకైనా ప్రభుత్వం తరఫు నుంచి తోడ్పాటు అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మరి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని